కళ్యాణ్, జగన్ అవినీతి పరుడు అనేటప్పుడు నువ్వేమైనా చూసావా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. అయ్యా పవన్ కళ్యాణ్, జగన్ అవినీతి పరుడు అనేటప్పుడు నువ్వేమైనా చూశావా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు రాజకీయాల్లోపు రాక ముందు ఆ దివంగత నేత పెద్ద నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన జరిగింది. 2004 నుంచి 2009 దాకా ఆ దివంగత నేత పాలన జరిగింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. కాబట్టి 2009 ఎన్నికల్లో మళ్ళీ ఆ దివంగత నేతకు మరోసారి ఓటేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అటువంటి ఆ దివంగత నేత పాలన గురించి ఏ రోజు రాజకీయాలలో లేవు. 2004 నుంచి 2009 దాకా అటువంటి పాలన గురించి మీకు ఏం తెలిసినా చెల్లెలో ఏం తెలిసినా పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడుతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. అటువంటి పవన్ కళ్యాణ్ ఆయన చూడని పాలన, ఆయన ఆ రోజుల్లో రాజకీయాలు లేదు సినిమాలలో ఉన్నారు. అటువంటి ఆయన చూడని పాలనలో జరగని అవినీతి గురించి జరిగింది అని చెప్పి 24 సంవత్సరకాలం చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన అన్యాయాలు అవినీతి గురించి పక్కన పెడుతూ ఈ పెద్ద మనిషి గతంలో జరిగిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే ఇంతకన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో మగతనం గురించి మాట్లాడారు. ఈ పెద్ద మనిషి 4 భార్యలను పెళ్లి చేసుకుంటారు. నాలుగేళ్లకొకసారి భార్యను మార్చేస్తారు. ఈ దేశంలో ఏదైనా పవిత్రమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పెళ్లి అనే ఒక పవిత్రమైన వ్యవస్థ. అటువంటి పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీద తీసుకొచ్చారు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకొకసారి భార్యను మారుస్తూ 4 భార్యలను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకా పెద్ద మనిషి పవన్ కళ్యాణ్, ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్, ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గురించి ఆయన 2వ భార్య అన్న మాటలు, ఆయన 2వ భార్య రేణు దేశాయ్ అట. రేణు దేశాయ్ గారు అన్నారు, రేణు దేశాయ్ గారు తన కాపురం చేస్తూ ఉండగానే వేరొక స్త్రీని గర్భిణీని తీసి ఆ పిల్లాడిని కూడా నాకు ఆ పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి రేణు దేశాయ్ అని చెప్పి తన 2వ భార్య ఏకంగా టీవీల నుండి వచ్చి అన్న మాట. అటువంటి ఆడపడుచును తనతో పాటు జీవితాన్ని పంచుకున్న అటువంటి ఆడపడుచును కేవలం ఆవిడ ఈ మాటలు అన్నారు అనింది అని ఆయన గారి కార్యకర్తలు ఆవిడను సోషల్ మీడియాలో వేధిస్తే ఈ పెద్ద మనిషి మౌనంగా ఉండడం ఇదా మన తమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి తప్పు చేస్తే నిజంగా మ్యారేజ్ అనే పవిత్రమైన వ్యవస్థ, పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థ రోడ్డు మీదకి తీసుకొచ్చి 4 ఏళ్లకొకసారి ప్రతి 4 ఏళ్లకొకసారి కొత్త కాలను మార్చినట్టుగా భార్యను మారుస్తూ మ్యారేజ్ అనే పెళ్లి అనే వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొస్తే నువ్వు చేసింది తప్పు, ఇలాంటి పనులు చేయడం ధర్మమా అని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి తాను చేసిన తప్పు ఎవరైనా ఎత్తి చూపిస్తే ఏం చేస్తున్నా సార్, ఆ ఎత్తి చూపించిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద లేనిపోని అబద్ధాలు లేనిపోని మళ్ళీ కూడా సోషల్ మీడియాలో సిక్కు లేకుండా పెట్టిస్తాడు. ఇది మాటలమా అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఏ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి జగన్, ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఏ వైపులో మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారంటే పవన్ కళ్యాణ్ ఇన్ని పెళ్లి చేసుకున్నాడు, ఇన్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాం, నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే పాపం జగన్ రెడ్డి గారు జైలుకి వెళ్లి కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? తమాషాగా ఉందా మీకు?
మేం మాట్లాడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రథసారథి రాజ్యాంగానికి స్ఫూర్తిని తీసుకెళ్ళమంటాం అసెంబ్లీలోకి వెళ్ళి. మాట్లాడేవాళ్ళు లేడంటే మీ ఇష్టానికి నోరులో పేలుతా ఉన్నాయి. డైరెక్టర్ కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి మీకు కొద్ది మంది ముఠా సంస్కృతి పెట్టుకుని మీకు అంత ధైర్యం ఉంటే అరే చెగువరాని స్ఫూర్తి తీసుకోండి. మాకు ఎంత గుండెగా ధైర్యం ఉంటుందో తెలుసా మీకు? భయపడతామా మీ కూతలకి? మీరు చేసే కూతలకి భయపడతామా? మేము పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతుంది పాలసీల గురించి మాట్లాడుతున్నాం, అనంతపురం కరువు గురించి మాట్లాడుతున్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం, కవాతులు చేస్తున్నాం, అన్యాయం గురించి మాట్లాడుతున్నాం, అవినీతి గురించి మాట్లాడుతున్నాం. మీరు నా వ్యక్తిగతంగా తిడితే వైసీపీ నాయకులకి ఒక్కొక్కటి వ్యక్తిగత జీవితం మొత్తం నేను రోడ్ల మీద పెడతాను. జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఒక్కొక్కడు నేను తమాషాలుగా ఉందా మీకు? నా సంస్కారం ఒప్పుకోదు. మీ ఆడపడుచులు మీ అక్క చెల్లెల్ని తిరగదామంటే పవన్ కళ్యాణ్ సంస్కారం ఒప్పుకోదు. నా దురదృష్టం మా అమ్మలను అప్పించింది. మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో దాడి జరిగినప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ అమ్మగారు చేయించారు, విజయమ్మ గారు చేయించారంటే ఒకటే చెప్పాను, తెలుగుదేశం నాయకులకి ఏ తల్లైనా కొడుకు మీద దాడి చేసి ఏం మాట్లాడతారు తెలుగుదేశం నాయకులు? తెలుగుదేశం నాయకులు తిట్టాను, అది నా సంస్కారం. మీ అమ్మగారిని విజయమ్మ గారిని తెలుగుదేశం నాయకులు తిడుతుంటే అది విభేదిస్తాం, పాలసీల మీద విభేదిస్తాం తప్ప మిమ్మల్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా కించపరచాం. మీ అమ్మగారిని మేము వెనకేసుకొచ్చాం, మీ అమ్మగారికి మేము గౌరవం ఇచ్చాం, విజయమ్మ గారికి గౌరవం ఇచ్చాం మేము. మీరు కూర్చోబెట్టి మీరు ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే అంటే రేపు పొద్దున్న మీకు ఓట్లు అయిపోయి ప్రజలు కూడా ఇలా పరిస్థితిగా తిడతారా మీరందరినీ? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.